आरटीसी की పెళ్లిల జోష్ రోజుకి 15 కోట్ల రెవెన్యూవా ఏంది రోజుకు 15 కోట్ల ఆదాయమా మొన్ననైతే నష్టాలల్లా కూరుకుపోయిరు పైసలు లేక నీరు కారైపోయిరు అన్నారు కదా ఇప్పుడేంది ఇంత లాభాలల వడ్డరు అంటున్నారు చా అనవసరంగా ఆర్టీసీ రాజేష్ గారిని సంబంధానికి రిజెక్ట్ చేసినా సిగ్గు పోతే పోయింది గాని ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా హలో రాజేష్ నన్ను గుర్తుపట్టావా ఏడును బస్సులో టికెట్లు కొడుతున్నావా మంచిది ఏంది సంబంధం రిజెక్ట్ చేసినా అంటును ఏ అవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి చేసుకున్నా అనుకుందాం మా అమ్మోళ్ళు 4 లక్షల కట్నం ఇస్తారు మా మేనమామ దుబాయ్లో ఉంటాడు కదా ఓ తులం బంగారం పెడతాడు అట్లే మా పెద్దమ్మ చిన్నమోళ్ళు 10,000 దాకా కట్నం ఇస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానా ఏ నీకు తెలియదా నా తరపున ఈ కట్నాలు వస్తాయి కదా నీకు మీ ఆర్టీసీ వాళ్ళు బస్ ఇస్తారంటావా అదేంది 10 ఏళ్ళ నుంచి ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నావు మాత్రం కట్నం పెట్టరా కనుక్కొని చెప్పు ఎంత టైం అయినా తీసుకొని గంటలో చెప్పు సరేనా ఉంటా మరి ఓకే బాయ్ టికెట్లు మంచిగా ఒట్టు చిల్లర వయసులు దొబ్బై ఓకేనా సరే ఎట్లోట్లు వేసి ఆర్టీసీ వాళ్ళ నుంచి ఒక బస్సు కట్నంగా పెట్టించుకుంటే చాలు జీవితాంతం ఫుర్సత్గా బతకొచ్చు కానీ ఇంత ఆమ్దాని వచ్చిన సొంత ఉద్యోగాలకే బిచ్చం పెడతలేరు ఆర్టీసీ వాళ్ళు అని వార్తలు కూడా వస్తున్నాయి వీళ్ళు కట్నానికి బస్సు ఇస్తారంటారా ఏమో ఇస్తేనే ఆ రాజేష్ గారిని వేసుకుంటా లేకుంటే రైట్ రైట్ అని బ్యాక్ డోర్లోకి వెళ్ళి జారుకుంటా